నరుని బంధించిన నరకపాశంలో పాతాళము అనున్నది ఈ భూమి మీద ఇంకా బ్రతికున్న మన కొరకు. ఆల్రెడీ పాశములు వేసి నోరు తెరిచి ఉందా? ఈ విషయం వింటుంటేనే నిజంగా భయంకరం. మరణ పాశము లేదా బంధం మన మీద పడింది అంటే మనల్ని మృంగడానికి సిద్ధపడి ఆ మరణ పాశము విసిరింది పాతాళం అని మర్చిపోకూడదు. అధికముగా దుర్మార్గ పనులు చేయడం వలన దేవుడు నిన్ను వదిలేశాడు. మరణ పాశములు నిన్ను అంటే పాతాళ బలం నిన్ను చుట్టుకుంటా. పాతాళం విసిరిన పాశం ఇంకేంటో కాదు, నిన్ను మరణంలోనికి పంపించే పాపం ఏదైతే ఉందో అదే పాతాళం విసిరిన. దాని వెనకున్నవాడెవడు? అపవాది. అలా నరుని బంధించిన నరక పాశములు ఎన్నున్నాయో చూస్తారా మీరు? చూడండి ఒకసారి.